మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సూచనలతో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, చికెన్ గున్యా, కలరా, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా దోమల నివారణకై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునివ్వడంతో రామాయంపేట 3వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మురుగు కాలువలు శుభ్రపరిచారు. అదేవిధంగా 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి తన ఇంటి పరిసరాలను పరిశుభ్రపరుస్తూ పూల మొక్కల తోటల్లో నిల్వ ఉన్న వాటిని నీటిని తొలగించారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి 6వ వార్డు కౌన్సిలర్ దేమో యాదగిరితో మాట్లాడారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటల నుండి 10 నిమిషాల పాటు పరిసరాలతో పాటు తమ వార్డుల్లో స్వచ్ఛ కార్యక్రమం పాటించాలని పిలుపునివ్వడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో దోమల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రపు బాపురెడ్డి, దామోదరరావు, దేవునిరాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్ పోచమ్మ ఐలయ్య, భూమా మల్లేష్, హసనుద్దీన్, పుట్టి అఖిలేంద్ర, శ్రీశైలం వెంకటేశం, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ చింటూ, పోచమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆదేశానుసారం మన ఇంటి పరిసరాల్లో కానీ, మన వార్డులో కానీ మన మురికి నీరు నిల్వ ఉండకుండా, ఇంటిలో పాత టైర్లలో కానీ, పాత తొట్టిలలో కానీ మురికి నీరు నిల్వకుండా, వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ నీటిలో పురుగులు అయినట్టయితే డెంగ్యూ వ్యాధి కానీ, కలరా కానీ, మనకి మలేరియా కానీ, మరే ఇతర వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి వర్షాకాలం రాకముందే మనం జాగ్రత్త పడ్డట్టయితే ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు మన ఇంటి పరిసరాల్లో, మన వార్డు పరిసరాల్లో శుభ్రపరచుకున్నట్టయితే మనము వ్యాధి రాకుండా, మన దరి చేరకుండా చూసుకుంటామని చెప్పేసి మా రామాయణపేట గ్రామ ప్రజలకు, మా 3వ వార్డు సభ్యులకు, అన్నతమ్ములకు అందరికీ మనం ముందు నుంచి జాగ్రత్త పడదామని చెప్పి తెలియపరుస్తూ జై తెలంగాణ. గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఎవరి ఇంటి వద్ద ఉన్న చెత్తను గాని, మురుగు నీటిని గాని, పూల తొట్టిలోని నీటిని మరి శుభ్రపరిస్తే వచ్చే సీజన్లో వ్యాప్తి చెందే కరోనా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నిర్మూలించుటకు అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ కూడా వారి సొంతంగా చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.